అందరి చూపు భారత్ వైపే ఉంది భారతదేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోంది పారిశ్రామికంగా మానవ వనరుల్లో మేధోరంగంలో అంతర్జాతీయ సంబంధాల విషయంలో మరే దేశం కూడా పోటీ పడలేనంతగా ఎదుగుతోంది అయినా ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగానే పరిగణిస్తూ ఉంటారు మీకు తెలుసా రవి అస్తమించని బ్రిటన్ దేశానికి ప్రధానమంత్రిగా భారతీయ మూలాలు కలిగిన సునాక్ ఎన్నికైన మర్నాడే ఒకటి జరిగింది అదేంటంటే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సోషల్ మీడియాలో తనకు కలిగిన ఓ అనుభవాన్ని పంచుకున్నారు ఇందుకే ఆ విషయం ఏంటంటే ఆయనకు భారతదేశంలో ఉన్న ఆయన తల్లి ఫోన్ చేసింది చూడుకన్నా నీకన్నా ఎనిమిదేళ్లు చిన్నవాడైన రిషి సునాక్ బ్రిటన్ దేశానికి ప్రధానయ్యాడు కానీ ఇన్నేళ్లైనా అమెరికాలో ఓ కంపెనీకి సీఈఓగా మాత్రమే ఉన్నావు అన్నారట అయితే అందుకు బదులుగా పిచాయ్ కానీ అమ్మా నేను జో బైడెన్ స్థానంలో కూర్చోలేను కదా అంటూ నచ్చజెప్పపోయాడట ముందు నువ్వు ప్రయత్నించు అసలు ప్రయత్నమే చేయకపోతే ఏం జరగదుగా అని ఆయన తల్లన్నారట ఆ విషయం చెప్తూ పిచాయ్ ఇంకా ఏమన్నారంటే నేను ఏదోలా మా అమ్మా నాన్నలకు నచ్చజెప్పగలను కానీ చాలా దేశాల ప్రధానులు అధ్యక్షుల పీఠాలు కదిలేనట్టున్నాయి ఇప్పటికే ఇండియాలోని చాలామంది పిల్లల పేరెంట్స్ వారి కెరియర్ లక్ష్యాలను కొత్తగా నిర్దేశించేవారు ఎవరికి వారు ఆయా దేశాల ఉన్నత స్థానాలపై గురిపెట్టుకున్నారు ఇకపై ఎప్పట్లాగా భారతీయ యువత ఉపాధి కోసం పాశ్చాత్య దేశాల ముంగిట నిలబడి చేయి చాచడం కాదు తమ అద్వితీయ ప్రతిభతో రాణించి ఆయా దేశాలు ఏల స్థాయికి చేరుకుంటారని సుందర్ పిచాయ్ నర్మగర్భంగా చెప్పారన్నమాట తరచి చూస్తే ఈ మాటలు నిజమే అనిపించడం లేదు ప్రతి దేశంలో మనవారు ఏదో ఉన్నత స్థానంలో ఉన్నారు ఆపై స్థానాన్ని గురిపెట్టుకొని కృషి చేస్తున్నారు రెండు శతాబ్దాలు భారతదేశాన్ని పాలించిన తెల్లవారిన బ్రిటిష్ రాజును శాసించే ప్రధాని పదవిని రిషిసునా అధిష్ఠించిన తర్వాత ఈ విషయంపై అంతా చర్చించుకుంటున్నారు దేశదేశాల్లో వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలను చేరుకున్న భారతీయులు భారతీయ మూలాలున్న ప్రముఖుల విషయం పై చర్చకొస్తోంది ప్రవాస భారతీయులు అనగానే సత్యనాదండ్ల సుందర్ పిచాయి లాంటి పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి కానీ ప్రపంచమంతా మన వాళ్లు విస్తరించారు కొన్ని చోట్ల ఆర్థిక రంగానికి ఆయుపట్టుగా నిలిస్తే మరికొన్ని దేశాల్లో రాజకీయాలను శాసించే స్థితిలో ఉన్నారు ఎక్కడ ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా మన సంస్కృతి సాంప్రదాయాలను ఎలుగెత్తి చాటుతూనే ఉన్నారు రిషి సునాక్ తాను హిందూ సంస్కృతిని సాంప్రదాయాలను పాటిస్తానని శ్వేత జాతీయల గడ్డపై సగర్వంగా ప్రకటించారు విదేశాంగ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం రెండు నాటికి విదేశాల్లోని ప్రవాస భారతీల భారతీయ మూలాలున్న వారి సంఖ్య మొత్తం ముప్పై రెండు కోట్లు ఇందులో భారతీయ పౌరసత్వం ఉన్నవారు దాదాపు లెక్కల ప్రకారం ప్రపంచంలో ఇప్పటి వరకు వలస వెళ్లింది భారతీయులే వెలుపుల మన వాళ్లు అత్యధికంగా నివసిస్తున్న దేశం అమెరికా అక్కడ నలభై నాలుగు పాయింట్ ఆరు సున్నా లక్షల మంది ఉన్నారు వారిలో పన్నెండు లక్షల ఎనభై వేల మంది ప్రవాసులు ముప్పై ఒక్క లక్షల ఎనభై వేల మంది భారత సంతతికి చెందిన వాళ్ళు అత్యధికంగా ప్రవాస భారతీయులు ఉన్న దేశాల్లో ముప్పై నాలుగు లక్షల మంది ఉన్న దేశం యుఏఈ సౌదీ అరేబియాలో ఇరవై ఆరు లక్షల ఉన్నారు అమెరికాలో పన్నెండు లక్షల ఎనభై వేలు ఆ తర్వాతి స్థానాల్లో కువైట్ ఖతార్ ఒమన్ నేపాల్ యుకే తదితర దేశాలున్నాయి లో అరవై ఆరు శాతం మంది భారతీయ వారే ఉన్నారు ప్రపంచంలో అత్యధికంగా స్వదేశానికి డబ్బు పంపిస్తున్న వారిలో మొదటి స్థానంలో ఉన్నది మనవాళ్లే ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో భారత్కు ప్రవాసులు పంపిన మొత్తం సుమారు అరవై నాలుగు లక్షల కోట్ల రూపాయలంట మాటలు కాదు విదేశాల్లో స్థిరపడ్డ భారతీయులు రాజకీయ వ్యాపార శాస్త్ర సాంకేతిక రంగాల్లో తరచూ మెరుస్తూనే ఉన్నారు అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ తో పాటు అధ్యక్షుడు జో బిడెన్ బృందంలో కీలక స్థానాల్లో భారతీయులు అనేకులు రాణిస్తున్నారు ఇది మనవాళ్లు అత్యున్నత ప్రతిభ అంకిత భావానికి నిదర్శనమని చెప్పు ఇక ప్రపంచ ప్రసిద్ధి చెందిన కంపెనీల సారథ్యం భారతీయ మూలాలు కలిగిన వారే దక్కటం ప్రజ్ఞాపాఠవాల్లో వారు అందరికంటే పై మెట్టిలో నిలవడమే కారణం గూగుల్ సుందర్పిజాయ్ సత్యనాథన్ల మైక్రోసాఫ్ట్ సంతనారాయణ్ అడోబ్ రాజీవ్ సూరి నోకియా రాజేష్ నభియార్ కాగ్నిజెంట్ వసంత నరసింహన్ నోవర్టీస్ అరవింద కృష్ణ ఐబిఎం లక్ష్మణ్ నర్సింహన్ స్టార్బక్స్ తదితరులు ఆయా కంపెనీలను అగ్రపథాన నిలబెడుతున్నారు ప్రపంచంలో ఏ మూలకెళ్లినా అచ్చంగా మన సంస్కృతి సంప్రదాయాలు మినీ ఇండియాలుగా పేరు తెచ్చుకున్న కొన్ని ప్రదేశాలున్నాయి యాభై వేలకు పైగా భారతీయులు ఉండే లండన్లోని సౌతల్ ప్రాంతాన్ని మినీ ఇండియా అని పిలుస్తారు ఇక్కడ గురుద్వారా దేవాలయాలున్నాయి దీపావళి హోలీ లాంటి మన పండుగల్ని అక్కడి వారు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు అంతేకాదు మన పండుగల సమయంలో హాలిడే కూడా ప్రకటిస్తున్నారు మలేషియా రాజధాని కౌలలంపూర్లోని బ్రికేల్డ్స్ ప్రాంతాన్ని లిటిల్ ఇండియాగా పిలుస్తారు ఇక్కడి స్థానికుల్లో ఎక్కువ మంది భారతీయ మూలాలు ఉన్నవారే భారత్లో దొరికే ప్రతి వస్తువు ఇక్కడ లభిస్తుంది ఇక్కడ నడుస్తుంటే భారతీయ వీధుల్లో తిరిగినట్టే ఉంటుందంటారు అమెరికాలోని షికాగో నగరంలో డెవాన్ ఎవెన్యూకు వెళితే భారతీయ రెస్టారెంట్లే కాదు చీరల దుకాణాలు అత్యధికంగా కనిపిస్తాయి ప్రపంచ ఫ్యాషన్ రాజధాని పారిస్కు కు వెళ్లిన మనవాళ్లు తప్పనిసరిగా సందర్శించే ప్రాంతం ఫాబో అక్కడ భారతీయులకు అవసరమైన దేశీయ సరుకులే కాదు ప్యారిస్ ఫ్యాషన్లు అద్దెన దుస్తులు దొరుకుతాయి మనవాళ్లు విశ్వవేదికపై అందరికంటే ఘనాపాటిలమని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నారు మనవాళ్లు ప్రతిపక్కు ఏ దేశమైనా పట్టం కడుతోందంటే అందుకు కారణం భారతదేశం మానవ వనరుల విలువను యావత్తు ప్రపంచం గుర్తించడమే కానీ దేశంలోనే తగిన ప్రోత్సాహకర పరిస్థితులు కరువవుతున్నాయి యువజనలు అత్యధికంగా ఉన్న మన దేశంలో ఆ యువశక్తిని సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నాం ఈ విషయంలో మన దేశాన్ని పాలించే నేతల నుంచి సంతృప్తికరమైన జవాబు రాదు మంచి చదువుకు చదువుకునే అవకాశాలకు దూరంగా మధ్యలోనే బడి మానేసేవారు ఎందరో ఉన్నారు కంటి తుడుపుగా ప్రవేశపెడుతున్న ఏ పథకము వీరిని ఆదుకోలేకపోతుంది రాజకీయ సిద్ధాంత ప్రేరేపిత విద్యా విధానాలు అసలైన ప్రతిభను బయటకు తీసుకురాలేకపోతున్నాయి పరీక్షలకే పెద్దపీట వేసి సృజనాత్మకతకు బాటలు వేసే విద్యా విధానం మన దేశంలో లేదు బడా వ్యాపారులకు భారీ పెట్టుబడి రుణాలు ఇచ్చి మోసపోతున్న ప్రభుత్వాలు అదే సొమ్మును ఈ దేశ మానవ వనరుల ఉద్దరణకు పెట్టుబడిగా పెట్టుంటే దేశానికి ఎంతో మేలు జరిగేది ఇక్కడైనా జాతి సంపదైన యువత ప్రతిభను సానపట్టేందుకు పట్టేందుకు ప్రాధాన్యమిస్తే సమీప కాలంలోనే మన దేశం అగ్రరాజ్యంగా అవతరిస్తుందన్నట్టున్నారు విశ్లేషకులు